అప్పట్లో బిగ్ బాస్ దత్తపుత్రిక ఎవరు అంటే ఖచ్చితంగా మోనాల్ గజ్జర్ పేరు చెప్తారు. అయితే దాని తర్వాత అసలు విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ దత్తపుత్రిక ఎవరంటే అలియానా గ్లోరీ పేరు వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది, అలియానా గ్లోరీ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి కూడా ఆమె తిరిగి 10 లక్షలు తీసుకొని వెళ్ళిపోయింది, అసలు ఏం జరిగింది, అసలు కథనంలోకి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ ద్వారా ఆమె ఏం చెప్తుంది అంటే బిగ్ బాస్ సీజన్ 4లో 4th ప్లేస్లో నిలిచిన తను అప్పుడు మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్లోకి వెళ్ళి విన్నర్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతోనే గేమ్ ఆడిందట. మొదట్లో నేను ఖచ్చితంగా గెలవాలి, నేను ఖచ్చితంగా గెలవాలి, నేను ఖచ్చితంగా గెలవాలనే ఆలోచనలోనే ఆమె ఎప్పుడు ఉండేదట. అయితే 4th ప్లేస్లో మాత్రమే ఆమె తిరిగి బిగ్ బాస్ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే అప్పుడు తను చాలా చిన్న వయసు అని చెప్పి బిగ్ బాస్ ఐ లవ్ యూ, బిగ్ బాస్ ఐ లవ్ యూ అంటూ ఎప్పుడు చెప్పుకుంటూ వస్తున్నానని చెప్పి ఆ యాంకర్తో అయితే ఆమె చెప్పుకుంటూ వచ్చింది. అంతేకాదు ఆమె కాస్త ఇప్పుడు నేను పెద్ద అయ్యాను, ఇప్పుడు పెద్ద ఇప్పుడు నేను కొంచెం ఫిగర్ అయ్యాను కాబట్టి కొంచెం ఐ లవ్ యూ చెప్పడం తగ్గించానని చెప్పి అలియానా గ్లోరీ అయితే చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్లో 4th సీజన్లో 4th ప్లేస్లు సంపాదించుకున్న అలియానా గ్లోరీ తిరిగి మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఎందుకు వెళ్ళింది అని అడిగిన ప్రశ్నకి ఆమె ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, అలియానా గ్లోరీ, నేను బిగ్ బాస్లోకి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం, బిగ్ బాస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, అందుకే వెళ్ళాను. అక్కడ నేను మొదటిసారి వెళ్ళినప్పుడు సీజన్ 4లో ఖచ్చితంగా విన్నర్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను అక్కడ ఉన్నాను, ఖచ్చితంగా కూడా విన్నర్ అవుతాననే కాన్ఫిడెంట్తో ఎప్పటికీ ఉన్నాను. కానీ 4th ప్లేస్లో నేను తిరిగి వెనక్కి వచ్చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. దాని తర్వాత చాలామంది చాలా రకరకాలుగా చెప్పారు బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ లోపలికి వెళ్తే తర్వాత వాళ్ళకి బ్రాండ్ పడిపోతుందని, వాళ్ళకి ఫ్యూచర్ ఉండదని చెప్పి చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. అయితే అలాంటి పరిస్థితి కూడా నేను అర్థం చేసుకున్నాను, నాకు ఎప్పుడు లైమ్ లైట్లో ఉండడం ఇష్టం, ఫేమస్ అవ్వాలని చెప్పి చాలా ఇష్టం, అందుకోసమే నేను ఈ విధంగా మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్లో జరుగుతున్న బిగ్ బాస్ సీజన్లో కూడా ఎంటర్ అయ్యాను అని చెప్పి చెప్పింది. అయితే బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయ్యానే కానీ నేను అక్కడ ఎప్పుడు కూడా గెలవాలని అనుకోలేదు, ఎందుకంటే నేను గెలవాలని ఆడింది మొదటి సీజన్ 4th సీజన్లోనే నేను గెలవాలని ఆడాను, ఖచ్చితంగా నేనే గెలవాలని అనుకున్నాను. కానీ ఓటీటీ సీజన్కి వచ్చేటప్పటికి మాత్రం నేను గెలవాలి అనుకోలేదు. కానీ ఒక ఉమెన్ అయితే గెలవాలని చెప్పి నేను అనుకున్నాను, అది జరగాలి ఖచ్చితంగా అనుకున్నాను. కానీ నాకు మొదటి నుంచి అర్థమవుతుంది నేను విన్నర్ అవ్వలేను, రన్నర్ అవ్వలేను, ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్లో వెనకాల వెను తిరగాల్సిందే అని. అయితే నేను చాలా మంచి ప్లేయర్ని కాబట్టి అట్లీస్ట్ బిగ్ బాస్లో 4th ప్లేస్లో అన్న నేను సంపాదించుకోగలిగాను, ఓటీటీలో కూడా ముందుకెళ్ళగలిగాను. అయితే నాకు మాత్రం మనసులో ఖచ్చితంగా గట్టిగా అనిపిస్తుంది, నాకు అర్థమైపోతుంది నేను 4th ప్లేస్లోనో 5th ప్లేస్లోనో 3rd ప్లేస్లోనో వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళని, రన్నరో విన్నరో నేను ఖచ్చితంగా అవ్వలేను, నాకు అర్థమైపోతుందని చెప్పి తాను చెప్పుకుంటూ, అయితే 10 లక్షలు ఆఫర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోవడమే మంచిదని చెప్పి నిర్ణయం తీసుకుందట. నాకు ఉన్న ఆర్థిక అవసరాలకి, నా భవిష్యత్తు, నా ఇంటి ఖర్చులు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని 10 లక్షలు తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమే మంచిదని చెప్పి ఆమె భావించి నేను ఆ 10 లక్షలు తీసుకొని వెనక్కి వెళ్ళిపోయానని చెప్పింది. బిగ్ బాస్ సీజన్ 4లో లాగా ఉట్టి చేతులతో బయటికి వెళ్ళడం ఎందుకులే అని చెప్పి ఓటీటీలోకి వచ్చిన తర్వాత కనీసం చేతిలో 10 లక్షలన్నా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళిపోయానని చెప్పి ఆమె చెప్పుకుంటూ వచ్చారు.